నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాడవాడలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం. దొండపర్తిలో కొలువైన 54 అడుగుల మట్టి కలనాథుడు శ్రీదేవి చారల ప్రధాన కార్యాలయంలో పూజలు చేస్తున్న చైర్మన్ ఇస్కపల్లి రామకృష్ణం రాజు. జీవీఎంసీ 66 వార్డులో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. ఆదరణ ఉపకరణాలను పంపిణీ చేసిన మంత్రి ముత్తంశెట్టి. రాజన్న రాజ్యం ముఖ్యమంత్రి జగన్తోనే సాధ్యం. వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలలో ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కెకే రాజు. చోడవరంలోని స్వయంభూ వినాయక ఆలయంలో చవితి వేడుకలు. స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. బిర్లా జంక్షన్ లోని శ్రీదేవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. ఛానల్ అధినేత ఇస్కపల్లి రామకృష్ణం రాజు, మేనేజింగ్ పార్ట్నర్ కమలనాభుడు, గణేష్ కుమార్ రాజులు పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య వినాయకుడికి పూజాధికారులు నిర్వహించారు. ఏడాదిలో మొదటిగా వచ్చే తొలి పండుగ వినాయక చవితి. ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా ముందుగా వినాయకుడికి పూజ చేసిన తరువాతే ప్రారంభించడం సాంప్రదాయం. ఏడాదిలో తొలిసారిగా వచ్చే వినాయక చవితి వేడుకలను బిర్లా జంక్షన్లోని ఎస్జీవి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఛానల్ అధినేత ఇస్కపల్లి రామకృష్ణం రాజు, మేనేజింగ్ పార్ట్నర్ కమలనాభుడు, గణేష్ రాజులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురు దైత్యకల క్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయ గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢ గుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ. మహాగణపతి ప్రజల ఆరాధ్య దైవమని శ్రీదేవి ఛానల్ అధినేత ఇస్కపల్లి రామకృష్ణం రాజు అన్నారు. ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుడికి తొలుత పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడి పూజ ఆ అక్షింతలు శిరస్సున ధరిస్తే కష్టాలన్నీ పోతాయని తెలిపారు. సంవత్సరాంతం కూడా విఘ్నాలు తొలగి వారికి శుభాలు కలుగుతుందన్నారు. ప్రజలందరూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పూజనీయుడు ఆరాధ్య దైవం అంటే అన్ని దేవతలకు కూడా విఘ్నేశ్వరుడిని ప్రథమంగా పూజిస్తేనే కానీ మిగతా ఏ కార్యక్రమం స్టార్ట్ చేయడం లేదు సంవత్సరంలో ఎప్పుడైనా సరే. అటువంటి ఈ వినాయక చవితి రోజున ఆ మహాగణపతిని పూజించి పూజ చేసిన అక్షంతలు నెత్తిమీదలుగుంటే శిరస్సును ధరించాలి. అలా ధరించకపోతే వాళ్ళకి పురాణ ప్రకారం నీలాపనిందండి. కానీ నీలాపనిందులు ఒకటే కాదు, అష్ట కష్టాలు పడవలసి వస్తాయి. అలా కాకుండా విఘ్నేశ్వరుని పూజించి ఆ అక్షింతలు శిరస్సును ధరిస్తే ఆ సంవత్సరం అంతగా కూడా శుభం కలుగుతుందని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగా మరి ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి రోజున పూజ చేసి
ఆ మహానుభావుడిని ఆరాధించి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి శ్రీదేవి ఛానల్ తరఫున విశాఖ నగర ప్రజలకే కాదు యావత్ ప్రపంచం కూడా సుఖసంతులతో విలజలాలని చెప్పేసి అలాగే ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారందరికి కూడా ఏంటంటే ఈ శుభకార్యాన్ని ప్రజలందరికీ తెలియపరిచేది ఈ పత్రికా ముఖంగానే కాబట్టి మీడియా సంస్థ ద్వారానే వాళ్ళందరికీ కూడా శుభం కలగాలని చెప్పేసి శ్రీదేవి తరఫున అందరికీ శుభం కలగాలని వినాయక చవితి రోజున అందరూ కూడా సుఖశాంతులతో విరజలాలని చెప్పేసి ఆకర్షిస్తూ శ్రీదేవి తరఫున మీ అందరికీ ఆశీస్సులు కలగాలని చెప్పేసి మరి ప్రార్థిస్తున్నాం. తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమును వెండుగమ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమును కొండకు గుజురూపమును కోరిన విద్యలకెళ్ళ నొజ్జబయ్యుండడి పార్వతీ తనయ్య ఓయి గణాధిప నీకు మృక్యదన్. ఇది అయిన అందరికీ సరస్వతీదేవి మన విద్యలకైనా కానీ గణపతి విద్యలకు కూడా అన్నిటికీ అన్ని విద్యలకి గణేశుడే ముఖ్యం. శుభాకాంక్షలు అందరికీ. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా చవితి వేడుకలను శ్రీదేవి ఛానల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య జరిగిన కార్యక్రమంలో ఎస్డివి న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మెస్న సత్యనారాయణరాజు సమస్త సిబ్బంది పాల్గొన్నారు. మహానేతకు వైకాపా శ్రేణులు ఘన నివాళులు అర్పించాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పదవ వర్ధంతి మహాసభను ఘనంగా నిర్వహించారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైకాపా నేతలు హాజరై వైఎస్ఆర్ కు అంజలి ఘటించారు. దివంగత నేత వైఎస్ఆర్ పదవ వర్ధంతి మహాసభ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించారు. ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ అధ్యక్షతన 66వ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో చంద్రనగర్ గ్రౌండ్స్లో నిర్వహించిన మహాసభకు జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నేతలను వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఘనంగా సత్కరించారు. అనంతరం కులవృత్తిదారులకు ఆదరణ పథకం కింద మంజూరైన పరికరాలను లబ్ధిదారులకు అందజేశారు. అవినీతి లేని పారదర్శక ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ ఆశయ సాధనలో తమ ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తోందని చెప్పారు. పేదవాడి గురించి ఆలోచించే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆయన సంక్షేమ పథకాలకి ఒక శ్రీకారం చుట్టినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆనాడు దేశం ఎక్కడ లేని విధంగా అప్పుడు 200 రూపాయలు కనిషన్ చాలా ఎక్కువ, 200 రూపాయలు కనిషన్ పెట్టిన మొట్టమొదటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఇల్లు లేని పేదవందరికి కూడా రికార్డు స్థాయిలో ఆయన 5 సంవత్సరాలు 4 నెలలే పనిచేశారు ముఖ్యమంత్రిగా. 25 లక్షల ఇల్లు కట్టించినటువంటి ఒక మహానేత ఈ దేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. భద్రపెట్టబోతున్నారు. రేపు రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ సంవత్సరానికి 5 లక్షల చొప్పున 25 లక్షల జగన్మోహన్ రెడ్డి గారు కట్టించబోతున్నారు. ఏది ఏమైనా ఒకటైతే చెప్తున్నా, ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రిగా ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎంపీగా ఎంవివి సత్యనారాయణ గారు ఉన్నారు. ఈరోజు ఒక ఇల్లు కావాలన్నా, ఒక రోడ్డు రావాలన్నా, ఒక కాలువ కావాలన్నా, ఒక పెన్షన్ రావాలన్నా మాత్రమే చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలోనే జరుగుతుంది అన్న విషయాన్ని మీరు గమనించండి. వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పదవ వర్ధంతి మహాసభను విజయవంతంగా నిర్వహించారు. వేలాది మంది మహిళలు సభకు హాజరై వైఎస్ఆర్కు నివాళి అర్పించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్రావు, వార్డు అధ్యక్షులు జియాని శ్రీధర్, చుక్కా ప్రసాద్ రెడ్డి, వైకాపా నాయకులు నమ్మి అప్పలరాజు, ఆల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమాన్ని పట్టించుకునేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. సీతమ్మధారలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పదవ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జగన్ పర్యటించి ప్రజల కష్ట సుఖాలు పాదయాత్రల ద్వారా తెలుసుకున్నారని తెలిపారు. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఎక్కడా కూడా చిన్నది కూడా జరగకుండా ఫీజు రీయింబర్స్మెంట్ గానీ, రైతు భరోసా గానీ, రైతు రుణమాఫీ గానీ అనేక కార్యక్రమాలు ఆయన్ని కోట్లాది మంది ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన పరిపాలన సాగించడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పదవ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి రాజ్యాన్ని చూడాలనుకున్నారో, ప్రజల ముఖాల్లో ఎలాంటి సంతోషాలను చూడాలనుకున్నారో, లాంటి లక్ష్యానికి చేరువలో ఈరోజు మనం ముందున్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన తనయుడుగా, ఆయన వారసుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రతి క్షణం ప్రతి నిత్యం కూడా ప్రజా సంక్షేమానికి, ప్రజా జీవనాన్ని మెరుగుపరచడానికి కృషి చేశారో దానికి పదింతలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గడిచిన 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై, ఈ రాష్ట్రానికి రావాల్సిన అనేక కేంద్రం నుంచి రావాల్సిన అనేక నిధుల విషయంలో కానీ, విద్యా సంస్థల విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ ఎనలేని పోరాటం చేసి తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమస్యల పరిష్కారానికి కృషి ఏ విధంగా అయితే కృషి చేశారో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉన్న పాలకులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్ట సుఖాలు కానీ చోడవరంలో మేము చేసిన స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడు తరువాత రాష్ట్రంలో చెప్పుకోదగ్గ క్షేత్రంగా దీన్ని పేర్కొంటారు. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ విఘ్నేశ్వర స్వామి ఆలయం అతి పురాతన దేవాలయంగా చరిత్రకెక్కింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్వయంభూగ గణేష విఘ్నాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు గణేష ఆలయ విశిష్టతను భక్తులకు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణాలు లెక్కకు మించి జరిగాయని పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ ఆరోపించారు. ప్రజలందరికీ ఉపయోగపడేలా మేలైన పాలసీని తమ ప్రభుత్వం తీసుకొస్తుంటే అది ఓర్వలేక టీడీపీ నేతలు బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు లేనిపోని ఆందోళనలు చేపట్టి రాజకీయ లబ్ధి కోసం పాటలు పడుతున్నారని విమర్శించారు. ఈ నెలలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇసుక పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఒక బిల్డర్గా నాకు కూడా తెలుసు, ఒక వ్యాపారవేత్తగా నాకు తెలుసు, సామాన్యుడు కూడా తెలుసు. డబ్బులు ఇచ్చినా ఇసుక దొరకని పరిస్థితి ఈరోజు అట్లా కాదు. ప్రతి సామాన్యుడు కూడా మరి ఇసుక చేరే విధంగా ఎక్కడా కూడా ద్వంద్వవైఖరి లేకుండా, దొంగతనం లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా ఇసుక ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అన్న ఆలోచనతో మరి తయారవుతూ ఉంటే దీన్ని కూడా మీరు లొల్లు చేసి రాజకీయం చేయాలని అనుకోవడం సిగ్గు అనిపించట్లేదు. మీకు మిమ్మల్ని తిరస్కరించినా మీకు సిగ్గు లేదు. తప్పకుండా ఇసుక పాలసీ రేపు 5వ తేదీ నుంచి పారదర్శకంగా ఉంటుంది, ప్రతి పేదవాడికి అందుతుంది. పేదవాడైనా డబ్బున్నోడైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి అందుతుంది. అది కూడా పారదర్శకంగా, బ్లాక్ మార్కెట్ లేకుండా, ఎవరు దొంగలు ఎంటర్ అవ్వకుండా, నిబద్ధతతో నిజాయితీతో ప్రతి రూపాయి ప్రభుత్వానికి చేరే విధంగా. ప్రభుత్వం అంటే ప్రజలు. జీవీఎంసీ 66వ వార్డు ఆదర్శ్ నగర్లో ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. అభయాంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వేడుకలను టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శి తాడి వెంకట రమేష్ తొలి పూజ చేసి ప్రారంభించారు. గత 3 ఏళ్లుగా ఆదర్శ్ నగర్ యువత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని రమేష్ అన్నారు. మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ హితమైన పండుగను జరుపుకోవడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పి మణికంఠ, సంతోష్, జోగేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ హెల్పింగ్ అండ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవం రమ్యంగా చేస్తున్నారు. వాళ్ళ ఆహ్వానం మరి ఇక్కడికి వచ్చేసి ఉన్నాను. వీళ్ళంతా రేపు కాబోయే పౌరులు వీలే, ఎందుకంటే అంత యూత్ చిన్న చిన్న పిల్లలందరూ వీరికి మన గణనాథుని ఆశీస్సులతో
వీళ్ళు జీవితంలో స్థిరపడాలని, మంచి ఉద్యోగస్తులు అవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, తర్వాత ఈ మట్టి వినాయకుని పెట్టారు దానికి ఆదర్శంగా వీళ్ళందరికీ నేను అభ్యర్థులు తెలియజేసుకుంటున్నాను. అలాగే రానున్న తరంలో కూడా మిగతా యూత్ అంతా కూడా ఈ మట్టి వినాయకుడి విగ్రహాలకి ప్రాధాన్యత ఇచ్చి అందరిని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఈ కలర్ చేసే విగ్రహాలు వాటి వల్ల మనకి నీరు కలుషితం అవడం, తర్వాత పొల్యూషన్, అటువంటి రోగాలు బారిన పడడం జరుగుతుంటాయి. కావున వీళ్ళకి స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా మట్టి బొమ్మలకు ప్రోత్సహించి గణరాజ్యంతో ఆశీస్సులతో అందరూ పైకి రావాలని అందరూ. వైఎస్ఆర్ పదవ వర్ధంతి సందర్భంగా ప్రేమ సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 19వ వార్డు వైకాపా అధ్యక్షుడు పల్లా దుర్గ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్కరమణి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రేమ సమాజంలో 19వ వార్డు తరఫున పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి వచ్చాము. అందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఎంతోమంది పేద ప్రజలకి మేలు జరిగే విధంగా ఆయన పాలన చేశారు. అలాగే విద్య వైద్యం అందుబాటులోకి తెచ్చి పేదల గుండెల్లో ఈ రోజుకి బతికే ఉన్నాడు ఆయన. తూర్పు నియోజకవర్గంలో ప్రతి వార్డులోని రాజశేఖర రెడ్డి గారు వర్ధన్ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన స్వర్గీయ వైఎస్ఆర్ కు బీసీ సంఘాలు నివాళులర్పించాయి. ఆసిలమట్ట వేమన మందిరం దగ్గర ఉన్న విగ్రహానికి బీసీ సంఘాల నాయకులు తుమ్మిడి బ్రదర్స్ అధినేత తుమ్మిడి రామ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు, పేదల పెన్నిధిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి దశమ వర్ధంతి సందర్భంగా బీసీ నాయకులందరం వచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళి ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కలియుగ ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఆయన చిరస్థాయిగా నిలిచే ఉంటారు. ఆయన చేసిన సేవలు ఆనాటి నుంచి ఈనాటి కూడా పేద ప్రజల గుండెల్లో ఉండిపోయినాయి. బీసీలకి చట్టసభలో 50% చట్టాన్ని తయారు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మాధవధార ఉడా కాలనీలో సమయం అపార్ట్మెంట్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులంతా చవితి పూజా వేడుకల్లో పాల్గొన్నారు. వేద పండితులు వినాయకుడికి పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. వాడవాడలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం. దొండపర్తిలో కొలువైన 54 అడుగుల మట్టి కలనాథుడు, శ్రీదేవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో పూజలు చేస్తున్న చైర్మన్ ఇస్కపల్లి రామకృష్ణం రాజు. జీవీఎంసీ 66వ వార్డులో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు, ఆదరణ ఉపకరణాలను పంపిణీ చేసిన మంత్రి ముత్తంశెట్టి. రాజన్న రాజ్యం ముఖ్యమంత్రి జగన్తోనే సాధ్యం, వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలలో ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కెకే రాజు. చోడవరంలోని స్వయంభూ వినాయక ఆలయంలో చవితి వేడుకలు, స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.